డిటైల్స్ కొద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో అక్రమార్కుల లిస్టు బయటపడింది. పేదింటి ఆడపిల్ల పెళ్లి సాయం చేస్తున్నామని సర్కార్ చెప్తుంటే ఆ మొత్తంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు అధికారులు. ముందుగానే వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ అధికారులను గుర్తించింది విజిలెన్స్ విభాగం. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 43 మంది రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద నిరుపేద యువతల పెళ్లికి 116 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. ఇందులోనూ బ్రోకర్లను పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు కొందరు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ వసూళ్ల బాగోతాన్ని బయటపెట్టేలా చేసింది. ఆదిలాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా 86 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ ఘటన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి విజిలెన్స్ విభాగం విచారణ చేస్తే అక్రమార్కుల డొంక కదిలింది. ఈ తతంగంలో తహసీల్దారులకు బ్రోకర్లుగా సర్పంచ్లు, జెడ్పీటీసీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ ఎంపీపీలు కూడా ఉన్నారు. అలాగే మీ సేవా సెంటర్ల ఆపరేటర్లు కూడా ఈ బాగోతంలో ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ భారీగా లంచాలు తీసుకున్నట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడింది. కొందరు నేతలు ఇతరులను తహసీల్దార్ బ్రోకర్లుగా పెట్టుకున్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక వివరించింది. దరఖాస్తుదారుల నుంచి 1000 రూపాయల నుంచి 10,000 వరకు వసూళ్లు చేసినట్లు బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూళ్లకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు, వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ గా విజిలెన్స్ జాబితాలో తొలి పేరుగా ప్రస్తావించిన ఎం రాజ్ కుమార్ ఎవరనే అంశంపై రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి గడిచిన 7 ఏళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరు గల అధికారి ఎవరూ తహసీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా సిహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తులు తీసుకునే సమయంలోనే ధర్మసాగర్ తహసీల్దార్ రాజ్ కుమార్ లంచాలు తీసుకున్నట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తంగా హన్మకొండ నుంచి 2 తహసీల్దారులు, వరంగల్ నుంచి 6 తహసీల్దారులు, జనగామలో 6, జయశంకర్ భూపాలపల్లిలో 3 అధికారులు అక్రమాలకు పాల్పడ్డ వాళ్లలో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 3 అధికారులు, నల్గొండ జిల్లా నుంచి 9 మంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. అలాగే సూర్యాపేట, ఆదిలాబాద్ నుంచి ఒక్కొక్కరు, నాగర్ కర్నూలు నుంచి 5 అధికారులు ఉన్నారు. నిజామాబాద్ లో 3 అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో అవినీతి జరుగుతోందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇదే విషయంపై తాను అసెంబ్లీలో మాట్లాడితే సీఎం కేసీఆర్ కొట్టిపారేశారని అన్నారు. అవినీతి జరగడం లేదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పాడన్నారు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్టుపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు రాజా సింగ్. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్లో లంచాలు తీసుకుంటున్నారు మీ అధికారులు. మీ అధికారులు కొంతమంది బ్రోకర్ని పెట్టి వాళ్ళ త్రూ లంచాలు తీసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళ డప్పు కొట్ట టీంలు కానీ చాలా అంటే చాలా నా పైన ఫైర్ అయినారు. అసలు ఇది జరగనే జరగదులేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. విజిలెన్స్ అధికారులు 43 మెంబర్స్ లంచాలు తీసుకుంటున్నారు, ఒక రిపోర్ట్ ఇచ్చినారు కదా, ఇప్పుడు వాళ్ళపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? కళ్యాణ లక్ష్మి చెక్కుల వ్యవహారంలో అవినీతిపై విపక్ష నేతలు ప్రశ్నిస్తున్న టైంలోనే విజిలెన్స్ నివేదిక రావడం రెవెన్యూ శాఖలో కలకలం సృష్టిస్తోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది టీఆర్ఎస్ అని అన్నారు మంత్రి కేటీఆర్. అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తామన్నారు, తెలంగాణలో పాలన గొప్పగా జరుగుతోందన్నారు. ఈటల రాజేందర్ కి ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి. టీఆర్ఎస్ ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విజయాలు సాధించామన్నారు. రైతు బంధు స్ఫూర్తితో కేంద్రం కిసాన్ బంధు స్కీమ్ తెచ్చిందన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ప్లీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు, భారత ప్రభుత్వం కూడా తెలంగాణ నుండి స్ఫూర్తి పొందే స్థాయికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదక్షత ఈరోజు రుజువైందని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచిన కొన్ని అరుదైన పథకాల రూపకల్పన కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చేయడం జరిగింది. మనం రైతు బంధు అనే పథకాన్ని 2018లో ప్రవేశపెట్టిన తర్వాత దాని నుండి స్ఫూర్తి పొంది అనుకరించి కేంద్ర ప్రభుత్వం స్వయంగా గమనించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. మనం తీసుకొచ్చిన మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని నుంచి స్ఫూర్తి పొంది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ అనే మిషన్ తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈటల రాజేందర్ కి ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత పెద్దిరెడ్డి. మంత్రిగా ఉండి హుజూరాబాద్ లో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కేవలం ఓటమి భయంతోనే టిఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రం పెంచుతున్న ధరలపై మాట్లాడాలన్నారు. ఎల్లు శ్రీనివాసు విజయానికి సంకేతంగా ఉండబోతా ఉంది. నీ రాజకీయ జీవితానికి ఇవాళ చరణమగీతం పారే తుది అంకానికి వచ్చినావు. ఇప్పటికైనా కనీసం ఓడిపోయినా పర్వాలేదు కానీ మనిషి సభ్యత కలిగిన మనిషి అని చెప్పుకునే విధంగానన్నా పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. చివరికి అదన్నా మిగులుతుంది. కానీ అక్కడ కూడా నీ క్యారెక్టర్ పాడు చేసుకొని ఇలాంటి అపనిందలు వేసి అపఖ్యాతి పాలు కావద్దని చెప్పి నీకు సూచన చేస్తా ఉన్నా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మహాచండీయాగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యాగంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. పాలమూరు సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందన్నారు కాంగ్రెస్ నేతలు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. మరోవైపు ఎంపీ డి శ్రీనివాస్ ను పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పాలమూరు ఎడారిగా మారుతున్న జిల్లాకు చెందిన మంత్రులు మాట్లాడడం లేదని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు, కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టులపై చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. సంగమేశ్వరం ప్రాజెక్టులకు రూపకల్పన సీఎం క్యాంప్ ఆఫీసులోనే జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్కామ్ జరిగిందన్నారు నాగం. టీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రాజెక్టుల గురించి మీకు ఏమన్నా తెలుసా సార్? మా జిల్లా ఎడారైతుంది, నల్గొండ ఎడారైతుంది, ఖమ్మం ఎడారైతుంది, ఇవాళ హైదరాబాద్కు నీటి కొరత వస్తుంది, రంగారెడ్డి జిల్లా నష్టపోతుందని ఒక్క మాటనన్నా మీరు పోయి తర్వాత పోయి మాట్లాడతారా? ఏం ఒక్కదానికన్నా మీరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టినరా? ఇప్పుడు మీరు వచ్చిన కేడేళ్ళ ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకు మీరా ప్రశ్నించేది? పాలమూరు సభ సక్సెస్ అవ్వడం చూసి టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు పిసిసి అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి. ఏం మాట్లాడాలో తెలియని మూర్ఖుడు గువ్వల బాలరాజని మండిపడ్డారు. ధైర్యం ఉంటే దళిత సమస్యలపై సీఎం కేసీఆర్ తో మాట్లాడాలని సవాల్ విసిరారు. గువ్వల బాలరాజు గారు చాలా మార్లు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకు ఏ విషయం మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఒక తెలియనటువంటి మూర్ఖుడిలా కనపడతా ఉన్నాడు. నీ దళితుల భూమి ఇవ్వకపోతివి, దళితులకు ముఖ్యమంత్రి అంటే మాట్లాడకపోతివి. ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టినప్పుడు మేము అడిగినాం, దళితుల పిల్లలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు, ఎక్కడ కూడా రిజర్వేషన్లు మాయమైపోతున్నాయి, ఒక్కసారైనా మాట్లాడినవారు ఆ సన్నాసిను? దళిత కార్డు అడ్డం పెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? నువ్వు సహనం కోల్పోతున్నాడు. ఈ మునగాడు అసలు చీల్చి చెండాడుతాడట, ఇదా చూసుకుందాం రావా. విద్యార్థి నిరుద్యోగ అంశాలపై టీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలన్నారు మల్లు రవి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, 3,016 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని, మూతపడ్డ 4,000 పాఠశాలలు తెరవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు మల్లు రవి. రాజ్యసభ టీఆర్ఎస్ సభ్యుడు డి శ్రీనివాసును కలిశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. డిఎస్ ఆరోగ్య వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య డి శ్రీనివాస్ కింద పడటంతో ఆయన చేతికి గాయమైంది. కాంగ్రెస్ నేతలతో కలిసి డిఎస్ ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు రేవంత్ రెడ్డి. మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే అలియాస్ అఖిరాజు హరగోపాల్ చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బస్తర్ జిల్లాలోని దండకారణ్యం కన్నుమూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్కే మరణించినట్లు అటు మావోయిస్టు పార్టీ గాని ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. ఆయన వరంగల్లోని నిట్లో బీటెక్ చేశారు. తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో చేరారు. చాలా కాలంగా కేంద్ర కమిటీలో ఉన్న ఆయన అనేక కీలక నిర్ణయాల్లో ఆపరేషన్లకు సారథ్యం వహించారు. అలిపిరిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై జరిగిన అటాక్లో ఆర్కే నిందితుడిగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఆయనపై అనేక కేసులున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన చర్చలకు అక్కిరాజు హరగోపాల్ నాయకత్వం వహించారు. అడవి నుంచి బయటకొచ్చి ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నారు. బలిమెలతో పాటు ఏపీ తెలంగాణలో జరిగిన అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు కలర్ఫుల్ గా జరిగాయి. ఊరు వాడ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. మహిళలంతా ఒకచోటకు చేరి బతుకమ్మను పూజించారు. వరంగల్ పద్మాక్షి టెంపుల్ దగ్గర జరిగిన వేడుకల్లో వేల మంది మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. బతుకమ్మ సాంగ్స్ తో పాటు సంప్రదాయ నృత్యాలు కోలాటాలతో ఆకట్టుకున్నారు. హనుమకొండ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. చారిత్రక పద్మాక్షి టెంపుల్ దగ్గర ఏర్పాట్లు చేసిన వేడుకలకు వేల సంఖ్యలో మహిళలు చిన్నారులు యువతులు పాల్గొన్నారు. మహిళల ఆటపాటలు స్టెప్పులతో బతుకమ్మ సంబరాలు కలర్ఫుల్ గా మారాయి. వేలాది మంది మహిళలు ఒక చోటకు చేరి బతుకమ్మను పూజించారు. సాంప్రదాయ నృత్యాలతో పాటు కోలాటమాడి ఆకట్టుకున్నారు మహిళలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈసారి ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పెద్దగా సందడి కనిపించలేదు. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజించి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ రామ్కి ట్రాంకిలా కమ్యూనిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలంతా ఓ చోట చేరి బతుకమ్మను పూజించారు. కోలాట నృత్యాలు చేశారు. పాలమూరు జిల్లాలో బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగలా జరిగాయి. నారాయణపేటలోని పురాతన బారంభావి దగ్గర వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మ పండుగ శోభతో పాలమూరు ట్యాంక్ బండ్ కలర్ఫుల్ గా మారింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూరులో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు ఆడపడుచులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ముర్రాయిపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు ఆడపడుచులు. ఆఖరి రోజు చిన్న పెద్ద అందరూ వేడుకలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పోలీస్ కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు పెద్దలు బతుకమ్మ సాంగ్స్ కి ఆడిపాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. సిద్దిపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత్తో పాటు మహిళలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సెలబ్రేషన్స్ జరిగాయి. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ షేక్ యాస్మిన్ పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలం తుంకిమెట్లలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. That's all for now.